It is the application of the laws of mechanics and hydraulics to problems dealing with sediments and other unconsolidated accumulation of particles produced by the chemical and mechanical disintegration of rocks. We will continue in the next class. Excuse me, sir. Come in. May I come in? Hey, permission to enter. Hey, munduku ra. మిస్టర్ నీ క్లాసులో ఉంటాం ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళు మిగతా క్లాసును డిస్టర్బ్ చేయద్దు ఎందుకు వెళ్ళాలి మేము ఫీజు కడతాం ఫీజు కట్టేది చదువుకోవడానికి ఇలా వెనక బెంచ్లో కూర్చొని సిగరెట్లు తాగడానికి కాదు అయితే ముందు బెంచ్లో కూర్చొని తాగొచ్చా డోంట్ ఆర్గ్యూ ముందు ఆ సిగరెట్ పారేయ్ ఏయ్ అదరా हेलो इवाड़े जॉइन अयरा आई एम मल्ली मलिक शिवा रंडी कैंटीन के लिए मातलाडुकुंदाम अवुनु इंत लेट गा जॉइन अयारेंटी कृष्णाराव गारु इदि प्रति कॉलेजीलो उंडे प्रॉब्लम मनं कोपगिंचुकोनि लाभं लेदु अयिते वाड मीद मीरेम याक्षन तीसुकोरन्नमाट परिस्थितिनि अर्थं चेसुकोंडि इप्पुडु वाळ्ळनि सस्पेंड चेस्ते स्ट्रैकुलु गोडवलु मोदलवुतायि अदि काक ई उद्योगाल मीदे बतुकुतुन्नां వాళ్ళ మీద పంతాని పోతే నష్టపోయేది మనమే కానీ వాళ్ళకేం కాదు ఇలాంటప్పుడు మనం కొంచెం చూసి చూడనట్టు పోవాలి దొరక్క దొరక్క మీకు ఈ కాలేజీ దొరికిందా చూశారుగా క్లాస్ లో లెక్చరర్ తో ఆ స్టూడెంట్ బిహేవియర్ వాడి పేరు జే దుర్గారావు అందరూ జేడి అంటూ ఉంటారు
వాడికి భవాని అనే రౌడీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. దాంతో అందరికీ భయం. కాలేజ్ మొత్తం మీద అలాంటి వాళ్ళు క్లాస్కో 10 మంది ఉంటారు. వాళ్ళు చదువుకోరు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోనివ్వరు. పోనీ లెక్చరర్స్ చెప్దామంటే వాళ్ళకి మాకన్నా ఎక్కువ భయం. కాలేజ్కి వచ్చి చదువుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు జస్ట్ టైం పాస్. హాయ్ ఫోక్స్. హాయ్. మీట్ మిస్టర్ శివ. ఇవాళే కాలేజీలో చేరాడు, ఇప్పుడు మన గ్యాంగ్ లో చేరుతున్నాడు. చాయ్. షీఈస్ ఆషా, మోస్ట్ యాక్టివ్ గర్ల్ ఇన్ ది కాలేజ్. శివ. హాయ్. హాయ్. వీడు భాష గుంటూరు సాహిబ్, కానీ ఒక్క ముక్క హిందీ రాదు. హాయ్. హాయ్. వీడు చూడ్డానికి పొడుగ్గా ఉంటాడు, కానీ పేరు చిన్న, ఆవేశం ఎక్కువ. ఇక వాడు మోస్ట్ ప్రిన్సిపల్ ఫెలో ఇన్ ఆర్ గ్యాంగ్, నరేష్. వీడు గాల్ రవి. డోంట్ మిస్టేక్, గాలి వాడి ఇంటి పేరు కాదు. పొద్దునే లేచి ప్రిమ్ గా తయారే రోడ్డు సెంటర్ లో నిలబడతాడు, గాలటేస్తే అటు పోతూ ఉంటాడు. ఒరే, ఇది మా గ్యాంగ్. కొంపలో బోర్ కొట్టిందంటే కాలేజీకి వస్తాం, కాలేజీలో బోర్ కొట్టిందంటే క్యాంటీన్కి వస్తాం. కొట్టేనా? ఏంట్రా తమరా కొట్టింది? అంతేనండి బాబు, పరిచయం చేసి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే మాకన వాళ్ళే ఎక్కువ అయిపోయారనమాట. చామంతే రెండు సమోసేరా. మీ హిసాబు 200 సార్, పైసలు లేకుండా ఇయ్యద్దని చెప్పింది మా సార్. బాబా, నన్ను తిరగండి మీ సార్ని. ఈ జడి గారి ఇంక రోజు రోజుకు పొగరెక్కువవుతుందిరా. వాళ్ళ గొడవ మనకెందుకురా? ఏంటి పెద్దానికి మనకెందుకు అంటావు? ఆ కుర్రాడి మీద దాదాగిరా వాడికి. ఇలా పెద్దానికి మనకెందుకు అనుకుంటే రేపు ఏదో రోజు మన ఎత్తినేస్తాడు. ఒరే, ఇలా వాళ్ళతో గొడవ పెట్టుకున్నందుకే కదా ఆనందం వాళ్ళని కొట్టారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఇవా. జేడి ఎవరో అమ్మాయి నేర్పిస్తుంటే అడ్డుపడ్డారు, అంతే. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంటే భవానీ మనుషులు గేట్ దగ్గర కాసి చెదకొట్టారు. పాపం వాళ్ళ పేరెంట్స్ భయపడిపోయి కాలేజ్ మనిపించాడు. అయినా వాళ్ళ గొడవ మనకెందుకురా? యాదగిరి, 2x4 టీ పంపించు. నువ్వు టీ తాగుతావు కదా. రైడు ఎప్పుడు చూడలేదు. న్యూ అడ్మిషన్ అనుకుంటా. ఏం కావాలి? సైకిల్ నాది. నీ పేరు రాస్తున్నా దీని మీద. సై, వీడి పేరు రాస్తున్నావు చూడరా. హీరో. హీరోయిన్ ఎదురా? సమోసా తింటావా? తింటావా? రే జడి, టికెట్ ఏమైనా పదా. ఇంకా టికెట్ ఇస్తా. ఓ బై వన్ డే వాట్ యు ఆర్ అప్ప బౌడ్ హెల్ప్ హై లైక్ అండ్ డైమండ్. ఇక చాలు గానీ వెళ్ళి చదువుకో. అమ్మమ్మ, ఇంకా కొంచెం సేపు ఆడుకుంటానమ్మా, కాదంటే రాత్రి ఎక్కువసేపు చెద్దుకుంటా. బాగా మాటలు నేర్చావు. ముందా బొమ్మ తీసే. చిన్నన్నా, మీరిద్దరూ చేరారా, ఇక చదువు సాగినట్టే. కీర్తి, నువ్వు లోపలికి వెళ్ళు. తర్వాత ఆడుకుంది కానీ వెళ్ళి చదువు. శివ, ఎలా ఉంది కాలేజీ? బాగానే ఉందన్నయ్య. ఫీజు ఎంత కట్టాలన్నారు? 2000 ఎల్లుండి లాస్టే. అలాగే, రేపు పొద్దునే ఒకసారి గుర్తు చేయిస్తాను. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. అయితే మీ తమ్ముడి గారి ఖర్చు సంవత్సరానికి 4000 అన్నమాట. ఎవరండి మీరు? వినాయకుడి గుడి కడుతున్నాం, చందా కావాలి. పెట్టేస్తున్నావా? 100 కావాలి. ఎవరన్నాయి వాళ్ళు? ఎవరోలే, ఈ ఊళ్ళో అడుక్కోవటానికి కూడా దౌర్జన్యమే. అవును, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుతున్నావా? అరా, దీనికి లైన్ వేస్తున్నావు ఈ మధ్యన? చేతి,
ప్రేమిస్తున్నానని చెప్తే అన్నయ్య అని పిలిచింది అంతేరా ఆ షాప్ నుంచి ఇప్పటిదాకా చేరుకోలేదు నేను విషయం తెచ్చుకోకుండా ఊరికే ఎంత తొందరపడతాం ఏమైంది ఆశ జేడి మన బృందాన్ని కమెంట్ చేస్తూ ఉంటే రవి అడ్డుపడ్డాడు అందుకు కొట్టాడు వాట్స్ దిస్ నాన్సెన్స్ ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయకుండా ఎందుకు ఊరుకుంటున్నారు శివానికి వాళ్ళ సంగతి తెలియదు మనం వాళ్ళ గురించి కంప్లైంట్ ఇస్తే అసలు ఆమయ్య నన్ను చూసి కనుగొట్టిందని చండాలంగా ప్రచారం చేస్తారు పాపం తనందరి నోళ్ళలో పడుతుంది అలా ఇప్పుడు ఏం చేయకుండా ఊరుకుంటావా కంట్రోల్ చేస్తారు ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకుంటే భవానీ వాళ్ళు కలుగు చేసుకుంటారు ఇంతతో వదిలి అదేం కాలేజీ రా బాబు నిన్ను అనవసరంగా అక్కడ చేర్పించాను అసలు ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ గాని మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళాడుకోపో శివ నీకు అసలే కోపం ఎక్కువ అనవసరంగా లేనిపోని గొడవలో కల్పించుకోకు నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయొద్దన్నాడా నాన్న మీద కోపం నామే చూపిస్తావా ఐస్ క్రీమ్ కొని పెడతాడా ఏం కావాలో చెప్పమ్మా అది రెండు వనీలా ఇవ్వు రెండు కాదు మూడు హాయ్ నువ్వేంటి ఇక్కడ మా ఇల్లు ఇక్కడే ఎవరు మా అన్నయ్య వాళ్ళ పాప నామ్ క్యా హై స్వీటి తేరా నామ్ క్యా హై అబ్బా నాకన్నా ఫాస్ట్ ఓకే నా పేరు ఆశ ఇప్పుడు చెప్పు నా పేరు కీర్తి సో క్యూట్ ఏ స్మారి మా ఇంటికి వస్తావా నా చిన్నప్పటి బొమ్మను చూపిస్తాను ఇప్పుడు వద్దులే ఆశ తర్వాత ఎప్పుడైనా వస్తాం ఓకే నవ్వారండి ఎప్పుడు సీరియస్ గా ఉండకపోతే అప్పుడప్పుడు నవ్వచ్చుగా అవును నీ వయసు ఎంత నువ్వే అమ్మాయి కాదుగా చెప్పచ్చులే ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు నన్ను చేసుకోమని కాదు పెళ్లికి మనకు పడదు బియ్యం ఏరడం కూరగాయలు తరగడం వంట చేయడం ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు సరిగాని చాయ్ పిల్లాతే ఏంటి మాకు చెప్పకుండా జోక్లు వేసుకుంటున్నారు ఏం లేదు యాదగిరి తెలంగాణలో రామాయణం చెప్తున్నాడు కంటిన్యూ కంటిన్యూ గప్పుడు ఏమవుతుందంటే దశరథ మహారాజు రామునికి లక్ష్మణునికి ఇంట్లోకి వెళ్ళ కొట్టిండు లక్ష్మణికి శక్కు వచ్చింది అరే అన్న చెంగల్ పోతున్నాం కదా జాన్వర్కి ఇట్టుంటే ఏం చేస్తామే అన్నాడు అరే అయ్యా ఇంట్లోకి వెళ్ళ కొట్టిన నేను పరేషన్ అవుతుంటే జాన్వర్ ఫికర్ చేస్తుందిరా దొల్లి పెట్టన్నాడు అన్నాడు బాగుంది బాగుంది కంటిన్యూ కంటిన్యూ నీకు బానే ఉంటది మా సేట్ వస్తే నేను జంగల్ పోవాలి బాటనీ క్లాస్ టైం వెళ్దాం అరే బాటనీ క్లాస్ అయితే సరదాగా మ్యాట్నీకి వెళ్దాం ఈ మధ్య నీకు సినిమాలు చాలా ఎక్కువైపోయినాయి సో మనం క్లాస్కి వెళ్దాం లేదు శివ నాతో సినిమాకి వస్తున్నాడు లేదురా నేను క్లాస్కి వెళ్ళాలి అరే కాయమత్సే కాయమత్తక్ తేజా రాంబో వెరీ గుడ్ దేర్ సర్లే డిస్కషన్ అందు గాని చితిలేద్దాం వెరీ గుడ్ ఐడియా అరే ఓ పేపర్ వద్దు నువ్వు చీట్ చేస్తావు యాదగిరి నూతి ఏముందో చెప్పరా చెప్పరా బాబు నాకు చదివస్తే మీ పక్కనే కూర్చుంటుంది కదా టీ ఎందుకు సప్లై చేస్తా బాట్నీ బాట్నీ ఎటుబి అరే చెప్తున్నాను కదరా నమ్మకం లేదా ఒరే రాసిన వాడిని నేను బాట్నీ ఎలా వస్తుందా రెండు మ్యాట్నీ అని రాస్తే నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయరాదు ఈ బస్సులో జనంతో పళ్ళేక చేస్తున్నాను ఏమిటి సైకిల్ మీద ఏ డబుల్స్ తొక్కలేవా నేను తొక్కుతాను అది కాదు ఎవరైనా ఇదే 1941 అనుకున్నావా లేక శ్రీకాకుళం అడవుల్లోంచి వచ్చావా ఏం పర్వాలేదు తీసుకెళ్ళు ఆజికల్ సర్ఫ్ చెల్తా ఆ తర్వాత అన్నయ్య ప్రమోషన్ వచ్చి సిఐగా ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేశారు అప్పటి నుంచి అన్నయ్యతోనే ఉంటున్నాను దట్ ఈస్ మై హిస్టరీ ఏంటి బోర్ కొట్టానా లేదులే కొట్టుంటాలే మొహమాట పడుకో చెప్పు ఆపకు ఇదే మా ఇల్లు
అన్నని పరిచయం చేస్తాను. చౌదరి ఎస్పీ గారి ఇంటికి వెళ్ళమని చెప్పు. ఫైల్ తీసుకుని నేను గంటలో వచ్చేస్తా. హలో ఇన్స్పెక్టర్. గంటలో వస్తానంటున్నావు? గర్ల్ ఫ్రెండ్ దగ్గరికా? సరేలే, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినట్టు ఉంది నా బతుకు. బార్ లో మర్డర్ జరిగిందట. తెగ తాగేసి బిల్లు నేను కడతాను నేను కడతానని ఇద్దరు పొడుచుకొని చచ్చారట. మా అన్నయ్య వెంకట్, శివ మై క్లాస్మేట్. హలో. చాలా మంచోళ్ళ కనిపిస్తున్నాడు కదూ ఖతర్నా. మీరిద్దరు మాట్లాడుతున్నాండి, కాఫీ తీసుకొస్తాను. కూర్చో శివ. ఏంటి వదిలేశారా? రేలిస్తే మాత్రం నా చెప్పకలే. ఓ ఇంకే ఏమైందండి? ఏముంది? సేమ్ ఓల్డ్ స్టోరీ. భవానీ మనిషిని ఒకరిని అరెస్ట్ చేసాం. వెంటనే మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్. చిచి, న్యూసెన్స్ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ శివ, నేను బయటకు వెళ్ళాలి. చూడమ్మా, నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, నువ్వు ఫోన్ చేసి. అగిపెట్టేవరా. వార్ని ఓ సర్ఫ్ ప్యాకెట్ ఇవ్వండి. నాకు కూడా. పాప ఆంటీదిరా, ప్యాకెట్ ఇచ్చే. ఏ నువ్వేంట్రా చెప్పేది? ఆంటీని అడుగు, ఏమైనా ఇస్తాను. ఏంటంటే ఇది, ఇలా అయితే మా బిజినెస్ దెబ్బతింటుంది. ఏమండి ఈ వీధిలో రౌడీలతో నేను పడలేకపోతున్నాను. బజార్కి వెళ్ళాలంటేనే భయం వస్తుంది. వేరే ఎక్కడైనా మంచిలో కట్టెలు వెళ్ళి తీసుకుందామంటే మీరేమో వినరు. తెలిసి కూడా అలా మాట్లాడతాం ఎవరైనా? ఈ సిటీలో ఇల్లు అద్దెకి దొరకడం ఎంత కష్టం. పైగా అద్దె కాకుండా బోళ్ళంత డబ్బు అడ్వాన్స్ కట్టాలి. మన దగ్గర అంత డబ్బేది ఎందుకుంటుంది? ఊళ్ళో వాళ్ళందరికీ మన కొంప సత్రం అయిపోతే. నేను చెప్పేది వినండి, మీకు ఓ కూతురు ఉంది. ఇంటద్దె కట్టడానికి డబ్బు లేకపోతే రేపు దాని పెళ్ళెలా చేస్తారు? ఉన్నదంతా మీ తమ్ముడు గారి చదువులకే సరిపోతుంది. అర్థం లేకుండా మాట్లాడుకో. వాడికి నేను తప్ప మరింకెవరున్నారు? ఇంకొక సంవత్సరం ఓపిక పడితే వాడి చదువు పూర్తవుతుంది. ఆ తర్వాత వాడు బ్రతుకు వాడు బ్రతుకుతాడు. వాడు వింటే బాధపడతాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకు. అసలు నాకు తెలియక అడుగుతాను, అన్ని మాటలు పడుతూ ఇంకా ఇంట్లో ఉండడం ఎందుకు? బయటకు వచ్చి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోలేవా? అది కాదు ఆశ, మా వదిననే మాటలు నాకు తెలియదని మా అన్నయ్య అనుకుంటున్నాడు. నాకు తెలిసిన తెలిస్తే ఫీల్ అవుతాడు. అలా అని నేను చెప్పకుండా వెళ్ళిపోతే బాగుండదు. వెళ్తే మీ అన్నయ్య ఫీల్ అవుతాడు, వెళ్ళకపోతే మీ వదిన ఫీల్ అవుతుంది. అక్కడే ఉంటే నువ్వు ఫీల్ అవుతావు. ఇంకేం చెప్పుకో, నేను ఫీల్ అవుతాను. అక్కడ ప్రిన్సిపాల్ అన్నాడు, వీటి సంగతి తర్వాత చూసుకుందాం. శివ ప్లీజ్ వాళ్ళతో కూడా పడుకు. వద్దు శివ, సైకిల్ తర్వాత తీసుకుందాం. హైరా, దాన్ని ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? Thank you.
సారీ మిస్టర్ శివకుమార్ ఇంత మంచి ఎడ్యుకేషన్ రికార్డు ఉన్న నువ్వు ఇలా బజార్ రోడ్ ఇలా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్ క్లాసులు డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరు అమ్మాయిని నేర్పించే వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోరు మా దారిని మేము వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను అడగటం లేదు మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాణ్ణి మాత్రం కాదు హాయ్ హాయ్ ఎలక్షన్స్ గురించి నోటీస్ బోర్డులో పెట్టారు చూసారా ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం శివ ఈసారి నువ్వు ఎలాగైనా నిలబడాలి నన్ను వదిలేయమంటే వెనరేంటి నీకు తెలియదురా ఇప్పటివరకు జరిగిన ఎలక్షన్ రేట్లో జడిగడే నిల్చున్నాడు వాడికి అపోజిషన్ నిల్చోవాలంటేనే అందరికి భయం దాంతో వాడు ఇనానిమస్ గా గెలుస్తున్నాడు దాన్ని ఎలాగైనా ఈసారి బ్రేక్ చేయాలి ఎలక్షన్స్ అంటే మీ అందరికి జోక్ అయిపోయిందిరా వాడెవడో నిలబడుతున్నాడు నేను నిలబడతామేంటి దానికి ఒక పర్పస్ ఉండాలిగా మన గ్యాంగ్ లో కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ఉన్నవాడు నరేష్ వాడిని నిలబెడతాం జేడి అని అడ్డొస్తే వాడి సంగతి నేను చూసుకుంటా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా నేను చిన్నప్పుడే నేర్చుకుని వదిలేశాను ఈ ఇసుక మూటను కొట్టడం పెద్ద గొప్పేం కాదు ఎవరైనా కొడతారు ఎందుకంటే ఇత్తిరి కొట్టదు గనక దమ్ముంటే నాతో ఫైట్ చేయి నేర్చుకుని వదిలేసావా వదిలేశాను కాబట్టి ప్రాక్టీస్ పోయింది ఇంకో నెల ప్రాక్టీస్ చేశానంటే మైక్ టెస్ట్ కూడా కొట్టేస్తాను వచ్చిన చిక్కల్లో ఆ ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు ఓన్లే పాపం టైసన్ బతికిపోయాడు ఆ బ్లూ షర్ట్ నువ్వు ఈ కాలేజీ హీరోవా చూడు మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకు ఏదో ఇద్దరు కుర్రాళ్ళని కొట్టాను కదా అని పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి కాలేజీ పలిటిస్తూ తలదొరచుకు తల కట్ అయిపోద్ది నరేష్ నేమో కాలేజ్ ఎలక్షన్ నిల్చోబెట్టి సపోర్ట్ చేస్తున్నావంట భవాని సంగతి నీకు తెలియదు నీ మంచి కోసం చెప్తున్నాను మర్యాదగా వాడిని విత్డ్రా చేసుకోమని చెప్పు నరేష్ ని ఎలక్షన్ లో నిలబెట్టాలని ఇంకా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోలేదు ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను నువ్వు వచ్చిన తర్వాత ఇకపోతే ఆ భవానీ గారు ఏమైనా చెప్పాలనుకుంటే వాడినే వచ్చి చెప్పమను నీలాంటి చెంచాగాళ్ళని పంపొద్దని చెప్పు అగే నేను మాట్లాడుతున్నాను కదా చిన్న వయసు కదా కొంచెం పొగరెక్కువ మళ్ళీ కలుద్దాం హాయ్ శివ గుడ్ ఈవినింగ్ హలో హాయ్ శివ ఉండండి కూర్చో డోంట్ బాదర్ సినిమాకి వెళ్దాం వచ్చాను రా రా నేను రాను రా చదువుకోవాలి ప్లీజ్ మంచి సీన్లు ఉన్నాయట్రా ఆ సీన్లు మీరే చూసుకోండి నన్ను వదిలేయండి చదువుకో చదువుకుని చాలా మంచి పేరు తెచ్చుకో మనం ఆవారగాళ్ళం మనం చదువా సంజ ఒరే చదువుకునే వాళ్ళతో మనకేం కానీ థియేటర్కి వెళ్ళి కాస్త సైట్ అయినా కొడతాం గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ శివ ఓకే
నాన్నా దీని స్పెల్లింగ్ ఏంటి హాయ్ నువ్వు వచ్చావా ఏ ఇంకెవరు వచ్చారు నీ గర్ల్ ఫ్రెండా ఒక గర్ల్ ఫ్రెండ్ తోనే చస్తున్నాను మళ్ళీ ఇంకొకళ్ళ నీకు నేను దొరకడో లక్కి సంతోషపడు సరే గాని పిచ్చిలే జాతే ఇప్పుడే మళ్ళీ వాళ్ళని పంపించాను నువ్వు నస్ మోడల్ పెట్టుకో చూడు మిస్టర్ శివ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నువ్వు చదవడం ఆపేస్తే దేశంలో వర్షాలు పడడం ఆగిపో కుచ్ ఫర్క్ నే పడతా పదా టైం అవుతుంది నాకు సినిమా బోర్ కొడుతుంది ఆశా నేను సినిమా చూడమన్నారు నా మొహం చూస్తూ కూర్చో నీ మొహమా ఏ నా మొహం అందంగా లేదా నస పెట్టకు పద మా చదువుకుంటానన్నా మొత్తం చదువుతాళ్లే చూసావా మనం పిలిస్తే రాలేదు కానీ అమ్మాయి పిలిస్తే వచ్చాడు అంతేరా హలో శివ హాయ్ హాయ్ ఆడదాని ఓర చూపుల్లో ఏమైందిరా ఒరే నేను చదువుకోవాలి మీరు వెళ్ళండి అరే నమస్కారం సార్ ఎప్పుడు వచ్చారు ఐఎమ్ సారీ బాబు నన్ను వదిలేయండి ఏమిటిదంతా ఇది ఒక పెద్ద విషాద గాథ మీతో న్యూస్లో చెప్తాను పదండి చూపించు అర్థం లేకుండా షో అయిపోయింది పద వెళ్ళాం పక్కన రా నడిచెళ్ళిపోతాను అయితే సార్ బాయ్ రేపు కాలేజీలో కలుస్తారా ఓకే అంటే ఎక్కడో బయట నుంచి వచ్చాడు వాడికి మన ఊరి సంగతి అంత బాగా తెలియదు నువ్వు ఈ ఊళ్ళో ఉండి మా గురించి తెలిసి కూడా వాడు సపోర్ట్ చేస్తాడని కాలర్ దగ్గర సెలెక్షన్ వచ్చున్నావు ఏదో పాపం కుర్రాళ్ళు కదా అని మంచి మాటలతో చెప్పి చూశాం వెనలా అనవసరంగా రచ్చగొట్టారు భావాని ఇటువంటి విషయాలు ఎంత సీరియస్గా తీసుకుంటాడో నీకు తెలుసు
నిన్న రాత్రి మనం అంత సినిమాకి వెళ్ళిన జేడి వాళ్ళకి తెలిసింది. వాళ్ళు భవానీ మనుషులతో కలిసి నరేష్ ఇంటి దగ్గర కాపు కాచుకొట్టారట. ఐదు సార్లు కంప్లైంట్లు వచ్చినాయి. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ బుద్ధి మాత్రం మారదు. హలో సార్, ఉన్నారేమో చూస్తాను. మినిస్టర్ గారి ఇంటి నుంచి ఫోన్ సార్. వీడి గురించి అనుకుంటాను. లేనని చెప్పు, లోపలేయండి, తర్వాత చూద్దాం. లాభం లేదు శివ, నరేష్ని ఎవరు కొట్టారో గుర్తుపట్టలేడు. కేసు పెట్టిన టైమే చెప్ప. నమస్తే సాబ్. లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? అచ్చా, రావచ్చా? దుర్గారావు బేలాడ్ ఫార్మ్స్. శంకర్, శివ అంటే అతనే. పామాటిస్ అని పూజ చేసి అతను వదిలేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వీడి పేరు నానాజీ, భవానీకి రైట్ హ్యాండ్. ఊర్లో ఏం జరిగినా అందరూ భవానీ పేరు చెప్తుంటారు. ఎవరతను? వాడి అసలు పేరు భవానీ చౌదరి. బస్టాండ్లో కూలీగా లైఫ్ స్టార్ట్ చేశాడు. తర్వాత కొంతమంది కుర్రాళ్ళని పోగు చేసి రౌడీజం మొదలు పెట్టాడు. అందులో కొంచెం పాపులర్ అయ్యేసరికి మాచిరాజ్ కళ్ళలో పడ్డాడు. వాడికి వీడికి టర్మ్స్ కుదిరినాయి. అంతే, వీడి గుండె ధైర్యానికి మాచిరాజు రాజకీయ బలం కూడా తోడేసరికి ఊర్నో సెన్లా పట్టుకున్నాడు. రూలింగ్ పార్టీ లేదని గందరగోళం సృష్టించాలంటే ఈ భవానీ లాంటి వాళ్ళే దిక్కు. ఊళ్ళో గొడవలు లేపడానికి వీడు కాలేజీ స్టూడెంట్స్ని, ఫ్యాక్టరీ వర్కర్స్ని వాడుకుంటాడు. వయసుతో వచ్చిన ఉద్రేకం వల్ల ఈ రౌడీలతో తిరుగుతూ ఆ స్టూడెంట్స్ తమ మీద హీరోల్లా ఫీల్ అవుతారు. కానీ తమ భవిష్యత్తు ఎంత నాశనం అవుతుందో అర్థం చేసుకోరు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఫైనల్గా నువ్వు ఇంతవరకు చెప్పిన దానికి అర్థం, ఈ దేశాన్ని ఎవ్వరూ బాగుపరచలేరు అంతేగా. అందరూ అలా అనుకోబట్టే ఈ దేశం ఇలా తగలాడింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మన ఇంటా అంటలేదు. బయట ఎవరికైనా తెలిస్తే సంగతి ఏమిటో తెలుసుకోకుండా ఏమిటి గొడవ? అవును, ఈ గొడవలాగే ఉంటుంది. బోల్డ్ అంత డబ్బు పోసి చదివించేది, రౌడీలతో గొడవలు పడి మన పరువు బజార్ కెగించడానిక. శివా, నేను చెప్తేనే గానీ తెలుసుకోలేని వయసు కాదు నీది. మనకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవనే సంగతి కూడా నీకు తెలుసు. చదువు మీదే ఆధారపడి బ్రతుకుతున్నావు. ఇలా రౌడీ ముక్కల అల్లర్లో తలతూరిస్తే నీ భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఆ తర్వాత నీ ఇష్టం. హాయ్. హాయ్. ఏంటి, ఎప్పుడు చూసినా ఇలా ఉంటావు? నా మూడ్ బాగాలేదు, మాట్లాడించుకు.
అమ్మయ్యా నవ్వవా ఇవాల్ నా బర్త్డే ట్రీట్ ఇస్తున్నాను చలో Black magic, please. మళ్ళీ మూడోట అయ్యావా అయినా నా బ్యాడ్ లక్లే దొరక దొరక నాకు ప్రేమించడానికి ఈ రాంగ్ నంబర్ దొరకలా ఏ కిస్ మీ రాంగ్ నంబర్ కిస్ మీ హలో రాంగ్ నంబర్ Kiss me, hello, wrong number, de do, nishana Lera, veera, hayo, rama Hali, de ra, mure, leda Kiss me, hello, wrong number, de do, nishana Tell me, chalo, young love, thoda, hasona Lera, veera, hayo, rama Wrong number, I gave panena. Tell me, silly young dreamer, mulde padena. నవ్వు చలాకి నవ్వు నాతో పనుంటే ఇందు నిశానా ముద్దు నాకి మజాగా ఆడు కవాలి పాడు డిస్కో లెవెల్లో చూడు తమాషా చూడు హస్కీ షూటుల్లో నీకై తప్పించే నన్నే నవ్వించు తగు దిగు దగ దిగు నిన్నే జపించే నన్నే కవ్వించు తగు దిగు దగ దిగు నీతో ఖుషీగా ఉంటే స్వరాలే ఊళ్ళో పుకారే పట్ట సరలే నీతో వసంత ఆడే నాలో వయసే దాడే అందం నీకే ఇచ్చేశా Wrong number, I keep padena. Tell me, silly young dreamer, mulle padena. Leera, veera, ayyo rama, rara. Haali, deera, jali, hoode, leera. No, 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 no. అందం నీలో వరించా నిన్నే ఇవాళ పందెం వేసి బిగించా ఎన్నో పదాల గ్రంథం నీకై రచించా నాకే పెదాల దాహం దాచి తపించా నీతో షికారే కోరిన ఈడు తగు దిగు తగు దిగు రైతో భలేగా ఉంది నీ మూడు తగు దిగు తగు దిగు అయితే సరేనా పోదాం వెరినా మాటే ఖరానా నీతో నిశానా
నిశానా వెళ్ళి చలో యంగ్ లవర్ తోడా హసనా రాంగ్ నంబర్ భవానీ గారిని కలవాలి. నీకోసం విశ్వనాథ మనిషి వచ్చిండు. విశ్వనాథం గారు మిమ్మల్ని రాత్రి 10 కలుస్తామన్నారు. మా కారు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది. మీరు ఒక్కరే రావాలని చెప్పమన్నారు. నాజిరాజుకు ఫోన్ చేయి. టైం వేస్ట్ చేయకుండా పాయింట్ కొద్దాం. నాతో ఏం మాట్లాడాలో చెప్పు. మీరు మార్చిరాజు పార్టీ నుంచి సడన్ గా మారిపోతే ఊరుకుంటాను అనుకున్నారా? ఊరుకోకేం చేస్తారయ్యా? నాకు మార్చిరాజుకి ఉన్న శత్రుత్వం ఊరంతటికీ తెలుసు. మీరు రేపు నన్ను మర్డర్ చేయించవచ్చు. దానికి కారణం కోర్టుకి తెలియకపోయినా ప్రజలందరికీ తెలుస్తుంది. మార్చిరాజు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. కనుక ఈ టైంలో నన్ను మర్డర్ చేయడం అతనికి మంచిది కాదు. కండబలం ఉంటే చాలదయ్యా, అప్పుడప్పుడు బుర్ర పెట్టి ఆలోచించడం నేర్చుకో. నిన్ను ఇక్కడే మర్డర్ చేయించగలను, కానీ దానివల్ల నాకేం ఉపయోగం లేదు. పార్టీలు తగదా పడడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. మాచిరాజు నేను కలుసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేయి. ఏం చేయాలో మేము డిసైడ్ చేసుకుంటాం. మర్డర్ చేసినట్టు తెలియాలంటే ముందు నీ శవం దొరకాలిగా. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఈ కార్య పార్టీగా పార్టీ పెప్పి బసార్లమ్మయ్యండి. ఈ శవం అచ్చుకి ఎవరికి తెలియకూడదు.
శివ నువ్వు బయటికి వెళ్ళు నానజీ ఈ జేడి ప్రతిదానికి మన హెల్ప్ అడుగుతాడు ఈ స్టూడెంట్ లీడర్లు మనకు బలం అవ్వాలి కానీ మన బలం మీద వాళ్ళు బ్రతకూడదు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ శివ అంత తేలిక కొట్టి పారేసేవాళ్ళు లేడు సరిగ్గా వాడుకుంటే మనకు పనికి రావచ్చు నువ్వు ఒక పని చేయి వెళ్ళి అతను కలు ఎలక్షన్ లో నిలబడమని చెప్పు కానీ మన తరపున నువ్వేం ఫీల్ అవ్వకు ఆయన మూడు బాగలేదు తర్వాత నేను చెప్తానులే ఇప్పుడు శివ ఎక్కడ దొరుకుతాడు లంచ్ టైంలో వాళ్ళంతా హోటల్ హైలైట్కి వస్తారు నమస్తే అన్న ఇక్కడ శివ అని కాలేజ్ స్టూడెంటే వస్తాడు కూర్చోనా సిన్సియర్గా చదివి పరీక్షలు రాస్తే మార్కులు రాలేదు పోనీ కాపీ కొట్టి రాస్తే అప్పుడు మార్కులు రాలేదురా మరి నాకు మార్కులు ఎప్పుడు వస్తాయో చెప్పు మీకోసం గణేష్ అని వచ్చిండు నువ్వు ఒక అక్షరం ముక్కరాని కిరాయిగా ఉండావే అసలు నీకు మా కాలేజీతో పని ఏమిటి యూనియన్లు ఎలక్షన్లు ఇవన్నీ మా స్టూడెంట్స్కి సంబంధించినవి ఎవరి తరపు నిలబడాలో ఎందుకు నిలబడాలో నీలాంటి బజార్ రౌడీలతో చెప్పించుకునే అవసరం నాకు లేదు నిన్ను మా పార్టీ తరపున నిలబడడం అనేది నువ్వంటే భయపడి కాదు వీలైనంత వరకు కాంప్రమైజ్ చేసుకోవడం మా పద్ధతి నా మాటిని భవానీతో పెట్టుకో ఆయన తలుచుకుంటే నీ కాళ్ళ చేతులు తీసేస్తాడు ఇది వార్నింగా దెబ్బలాడ్డానికి రాలేదన్న సంగతి నాకు తెలుసు ఒక్కడివే వచ్చావు అందుకే నీ మీద ఎక్కువగా చేసుకోవడం లేదు పచ్చాగాళ్ల మీద చూపించమని భవానీగాడి దాదాగిరి ఇక నుంచి నువ్వు గాని వాడు గాని కాలేజ్ వైపు వచ్చారో కాళ్ళు చేతులు కావు చాలతీలు లేచిపోతాయి చెప్పరా నానాజీ ఈ ఊళ్ళో మనం ఏం చేసినా చెల్లుతుందంటే జనానికి మన అంటే భయం కనుక ఇప్పుడెవడో శివ అనేవాడు పది మందులు గణేష్ని కొట్టాడని తెలుసు కూడా నేనేం చేయలేదనుకో జనానికి మనం అంటే భయం తగ్గుతుంది
అడ్డమైనవాడు ఎదురు తిరుగుతాడు కానీ మనకు బలం ఉందని వెనక ముందు చూడకుండా తొందరపడదు వాడి మీద ఒక కన్నేసి ఉంచండి కరెక్ట్ టైం చూసి వాడిని వాడి ఫ్రెండ్స్ ని నరికి పారేయండి నానాజీ ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఈ ఊర్లో భవానీకి ఎదురు తిరగాలన్న ఆలోచన రావడానికి కూడా ప్రతివాడు భయపడాలి భవానీ తరఫు నిలబడినని చెప్పి మంచి పనే చేశావు కానీ వాళ్ళ విషయం ఇంతటితో వదిలేరు ఎందుకైనా మంచిది కొంచెం కేర్ఫుల్ గా ఉండు ఏం చేస్తాడులేండి భవానీ సంగతి నీకు పూర్తిగా తెలియదు విశ్వనాథం అనేవాడికి మాచిరాజుకి రాజకీయంగా తగాదా వచ్చింది ఆ తర్వాత విశ్వనాథం ఒక రోజు రాత్రి భోంచేసి బయటకెళ్ళాడు ఇంతవరకు ఏమయ్యాడో తెలీదు భవానీ అతన్ని చంపుంటాడని ఊళ్ళో ఒక పుకారుంది అదే జరుగుతుందని నాకు తెలుసు కానీ ప్రూవ్ చేయడానికి శవం కూడా దొరకలేదు అయినా ఊళ్ళో జరిగే గొడవలన్నీ మనకెందుకు ప్రతివాళ్ళు మనకెందుకు మనకెందుకు అని అనుకోవడం వల్లనే పరిస్థితులు ఇలా ఉన్నాయి ఎవరొకళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలిగా చెక్ ఏంట్రా జేడిగడ రెండు రోజులు కనబడలేదు ఏముందిరా ఆ గణేష్ వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు బా ఎప్పుడు గొడవల గురించే మాట్లాడకండి శివా రేపు సండే కదా నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం లేదు ఏవీ లేకపోవడం ఏంట్రా మన భాషగారి సిస్టర్ మ్యారేజ్ సరే నీకు మొన్నే చెప్పాను కదరా ఎగ్గొట్టద్దు మర్చిపోయానరా తప్పకుండా వస్తాను శివ గారి ఫ్రెండ్ చెల్లెలు మ్యారేజ్ అంట అందరు కలిసి రేపు హన్మకొండ పోతుండ్రు శివా కీర్తి గుంట్లో బాగాలేదు మీ అన్నయ్య వచ్చేసరికి లేట్ అవుతుందన్నారు పాపని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తావా అలాగే ఇప్పుడే వస్తానా గుడ్ మార్నింగ్ రా మార్నింగ్ రా రెడీయా బయలుదేరుతాం ఇప్పటికే ఆలస్యం అయిపోయింది సారీ రా కీర్తి గుంట్లో బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కహానీ వినిపిస్తున్నావు ఇవాళ ఆశతో ప్రోగ్రామ్ పెట్టుకున్నావు కదూ ఇటువంటి దాంట్లో కూడా జోకులు వేస్తానేట్రా పాషా అన్నయ్య కూడా ఇంట్లో లేడు వదిన కంగారు పడుతుంది రిసెప్షన్కి తప్పకుండా వస్తాను ఏమనుకోద్దే పర్లేదులే రిసెప్షన్ మాత్రం హ్యాండ్ ఓకే 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 బాయ్ బాయ్ హలో నేను నానాజీని మాట్లాడుతున్నా చెప్పు శివ వ్యాన్ లో పోలేదంట వీడినే ఉన్నాడు మరి విష్ణు నరసింహం కట్టు ఉన్నాడట ఇప్పుడే సత్యాన్ని ఫోన్ చేసి చెప్పాను గణేష్ గణేష్ ఎప్పుడే పోయాడు ఇప్పుడే వస్తాను నానాజీ గణేష్ వ్యాన్ వాళ్ళని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తాడు ఈ విషయం శివకు తెలియగానే జాగ్రత్త అయినా పడతాడు మన మీదకైనా వస్తాడు రెండు మనకు మంచిది కాదు ఈ వార్త తెలియకముందే శివ చచ్చిపోవాలి
ఏం బండి తెచ్చావరా గేర్లు కూడా సరిగా పడవు ఇలా అయితే పెళ్లి కాదు శోభనాన్ని కూడా వెళ్ళాం యూస్లెస్ కాస్త త్వరగా వెళ్ళరా చూసుకుంటాయి స్టేట్మెంట్ తీసుకోవాలి పట్ట పగలు నడి రోడ్డు మీద నా బిడ్డను గొడ్డు నరికినట్టు నరికేస్తుంటే మీరేం చేస్తున్నారయ్యా అసలు మీరంతా ఉన్నది దేనికయ్యా మనుషుల ప్రాణాలు కాపాడటానిక చచ్చిన తర్వాత వచ్చి కేసులు రాసుకోవటానిక చూడమ్మా వీళ్ళకి స్టేట్మెంట్ కావాలంట స్టేట్మెంట్ అసలు నా బిడ్డ ఎవరికైనా అపకారం చేశాడా ఒకళ్ళు జోలికి వెళ్ళే రకమా అయ్యావన్నానా వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానమ్మా చదువుకుని ఉద్యోగం చేసి చెల్లెలు పెళ్లి చేస్తాడనుకున్నాను జరిగిందంటూ ఎవరు తప్పుందో నాకు తెలియదమ్మా కానీ శిక్ష మాత్రం మాకే పడిందమ్మా ఐ డోంట్ బ్లేమ్ హర్ ఆవిడ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ మా పరిస్థితి ఈ రాజకీయ నాయకులు భవానీ లాంటి గుండాలు ఆర్గనైజర్ గా ప్లాన్ చేసేవాటికి ఎవరు మాత్రం ఏం చేయగలరు అదెవరు అర్థం చేసుకోరు నా తప్పు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది రౌడీజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప ఇంకేమీ జరగదు ఈ భవానీ పోతే రేపు గణేష్ భవానీ అవుతాడు లేకపోతే ఇంకొకడు దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు అలాంటి గుండాలను పుట్టిస్తున్న వ్యవస్థను నాశనం చేయాలి ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ విన్ దిస్ వార్ బట్ మై విక్టరీ విల్ మీన్ ట్రైయింగ్ టు మీ తమ్ముడు చేసే పనుల మూలనా
మనమంతా చిక్కుల పడుతున్నాం. ఇందాక జరిగిన గొడవలో పాపకి ఏమన్నా అయ్యుంటే చెప్పండి, మాట్లాడి. నాన్న నిజమే అన్నయ్య, వదిన చెప్పింది కరెక్టే. ఎంతసేపు నా వైపు నుంచి ఆలోచిస్తున్నాను గాని నిజంగా పాపకేమైనా జరుగుంటే నేను తీసుకునే రిస్కుల మూలంగా మీరందరూ ప్రమాదంలో పడటం నాకు ఇష్టం లేదు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నేను చెప్పేది వినవేంటి? ఇంట్లోంచి వచ్చేసావు, ఎగ్జామ్స్ రాయనంటున్నావు, కాలేజీ మానేస్తానంటున్నావు, మా ఇంటికి వచ్చి ఉండటానికే? లేదాష, ముందు ముందు నేను చేసే పనులకి నన్నంతా ఒక రౌడీగా చూస్తారు. నా ఉద్దేశం వేరని నీకు మీ అన్నయ్యకి తెలుసు. కానీ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఒక రౌడీ ఉంటాం, చూడ్డానికి వినడానికి కూడా బాగుండదు. నిజం మనకి తెలిసినప్పుడు ఎవరేమనుకుంటే? ఆశ, అది నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు. ఏమిట్రా ఈ డిస్కషన్? ఎక్కడో ఉండడం ఏంటి, మా రూమ్ లేదా? అది కాదురా, నీకింత స్వార్థం పనికిరాదురా. మళ్ళీ నీకే కాదు, మాకు కూడా ఫ్రెండే. నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీకోసం మమ్మల్ని కొంచెమైనా హెల్ప్ చేయని, ఇంకేం మాట్లాడుకు. నరేష్ వాళ్ళ ఫాదర్ లెటర్ రాశారు రా, బాగవడానికి ఇంకా 3 నెలలు పడుతుందట. ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడి వచ్చారా, గణేష్ దొరకలేదట, ఇంకా వెతుకుతున్నాం అంటున్నారు. పోలీసులు ఏం చేస్తారు బాబు, నరేష్ బాబు గారి కేసు ఇంతవరకు తేల్చలేకపోయారు. అంతవరకు ఎందుకు? భవానీ మనుషులు ప్రతి వారం వచ్చి షాపుల వాళ్ళ దగ్గర బార్ల వాళ్ళ దగ్గర రౌడీజం చేసి మా వాళ్ళు వసూలు చేస్తున్నారు. మొదట్లో కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళం, తర్వాత లాభం లేదని మాట్లాడకుండా మేమే ఇచ్చేస్తున్నాం. సూరి, ఇక నుంచి భవానీ మనుషులు ఎవరికి మామూలు ఇవ్వడానికి వీల్లేదు. ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అటు ఇటు తెలుసుకుందాం. స్ట్రైక్ మూలంగా నా ఫ్యాక్టరీ 2 నెలలుగా మూతపడిపోయింది. ఊళ్ళో ఉన్న యూనియన్లన్నీ మీ కంట్రోల్లోనే ఉన్నాయని నాకు తెలుసు. నేను వెంటనే ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే నాకు 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ పోతుంది. వర్కర్స్ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయాలంటే నాకు 4 లక్షలు ఖర్చు అవుతుంది. మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, దయచేసి స్ట్రైక్ ఆపించండి. మేనేజ్మెంట్ ఒక డిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మీరేమో స్ట్రైక్ మానేసి పనిలోకి వెళ్ళమంటున్నారు. మీరు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ వర్కర్స్కి నేను సమాధానం చెప్పాలి. కృష్ణారెడ్డి, ఎక్కువ మాట్లాడితే మెడక మీద తలకాయ ఉండదు, చెప్పింది చేయడం నేర్చుకో. మళ్ళీ చంపినప్పుడు తప్పించుకున్న పోరగాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి స్టేట్మెంట్ ఇచ్చినట. గణేష్ గారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. గణేష్ని మనం ఊర్వశి వాళ్ళ దాచిపెట్టినా, కేసు జర తండవాడడానికి బయటకు వస్తాడు. మరి శివ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి దోస్త్ రూమ్లో ఉంటున్నాట. అనజీ, మన బిజినెస్లో ఎప్పుడు ఎదట్టోడి దెబ్బ కోసం వెయిట్ చేయడం మంచిది కాదు. ముందు మన దెబ్బ పడిపోవాలి. లేదురా, మేము ఇప్పుడే వచ్చాం. ఆ భవానీ గురించి ఎంక్వైరీ చేయడానికి మనకు సరైన కాంటాక్ట్ దొరకడం లేదు. మళ్ళీ మటర్ జరిగిన తర్వాత ఆ జేడిగాడు భయం వేసి ఊరోజులు వెళ్ళిపోయాడు. నా అనుమానం గణేష్ కూడా పారిపోయి ఉంటాడని. లేదురా, గణేష్ని గ్యారంటీగా ఎక్కడెక్కడో దాచుంటారు. ఏ మినిస్టర్ పట్టుకుని కేసు మాఫీ చేస్తారు, అప్పటిదాకా వాడిని బయటికి తీస్తారు. ఈసారి భవానీ వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. మళ్ళీ జరిగింది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. అన్నట్టు ఇందాక రవి కనిపించాడు రా, మళ్ళీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి అసలు బాగాలేదంట. రేపు పొద్దున్నే రవి దగ్గర వాళ్ళ అడ్రస్ తీసుకో, డబ్బు పంపిద్దాం. లైట్ ఆర్పే.
రాడ్స్ తీరా. నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. ఇదిగో కృష్ణారెడ్డి, నా మాట విను. అనవసరంగా భవానీతో పెట్టుకో. నీ పని నువ్వు చూసుకో. వర్కర్లు గిర్కర్లను కూర్చుంటే మధ్యలో నువ్వు పోతావు. నా మాటని వెంటనే స్ట్రైక్ ఆపించు.
ఏమటి ఇదంతా ఈ రోజు నుంచి ఏరియాలో భవానీ మనుషులు ఎవరూ కనపడటానికి వీల్లేదు మేనేజ్మెంట్ తో మాట్లాడడానికి ధైర్యించాలక భవానీ లాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం వాళ్ళు డబ్బు తీసుకొని మేనేజ్మెంట్ తో చేతులు కలిపేస్తారు మధ్యలో మా వర్కర్స్ పోతారు ఈ స్ట్రైక్ విషయంలో మీరు సపోర్ట్ చేస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది ఈ భవానీ అంత చూడాలంటే అతనికున్న వ్యాపారాలు మనుషులు అన్నిటి మీద దెబ్బ కొట్టాలి దానికి మాకు చాలా సపోర్ట్ కావాలి ఆ విషయంలో మీరే వర్రీ అవ్వద్దు నా చేతిలో 17 ఫ్యాక్టరీ యూనియన్ ఉన్నాయి వాళ్ళంతా మీకు సపోర్ట్ గా ఉంటారు ఈశ్వరరావు ఫోన్ చేసిండు ఏమంటా డిమాండ్స్ ఒప్పుకోకపోతే స్ట్రైక్ కంటిన్యూ చేస్తానని చెప్పి శివ వార్నింగ్ ఇచ్చినంట కృష్ణారెడ్డి యూనియన్స్ మన చేతిలో కలిసి శివ కంట్రోల్కి పోయినట్టు ఈశ్వరరావుకు తెలిసి ఉంటుంది అందుకనే ఒప్పుకొని ఉంటాడు రెండు లారీలు జనాలు తీసుకెళ్ళి నరికేయండి శివాన్ని చంపడం అంత ఈజీ కాదు శివ 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 शिव फुल सेक्यूरिटी मन के डेंजर जरा टाइम दीसुकोनी स्टूडेंट पड़े बेत गुंडाना वाड़ी फैमिली संगति एंटी వాళ్ళనతో బడక బయటకు వచ్చేసిండు కాలేజీలో ఆశా అనే బిల్లుతో తిరుగుతాడంట ఇవాళ రేపట్ల పెండు కూడా చేసుకుంటారని తెలిసింది నేను చెప్పేది జాగృతగా వినండి ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే మీలో ఒక్కళ్ళు బ్రతకరు పోనీ ఆ అమ్మాయిని ఏమన్నా చేస్తారని నేను భయపడి వదిలేస్తే ఆ అమ్మాయి నాకు దక్కదు అది మీకు తెలుసు దీనికి ఒక్కటే సొల్యూషన్ ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోండి మిమ్మల్ని ఏమీ చేయనని మాటిస్తున్నాను
నాకేమైనా పర్వాలేదు, కానీ నా మూలాన్ని నువ్వు ప్రమాదంలో పట్ట నాకు ఇష్టం లేదు. భవానీ మనుషులు నేను తీసుకెళ్ళడం లక్కీగా ఎవరు చూశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైంది? రాను ఈ ఊళ్ళో నాకు వీక్నెస్ అయిపోతుంది. నిన్న అడ్డం పెట్టుకుని వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. చచ్చిపోతాన భయం కాదు, బిఫోర్ దట్ ఐ హావ్ టు డూ సంథింగ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు నిన్ను ఎప్పుడేం చేస్తారో నాకు తెలియదు. నీకేమైనా జరిగిందంటే ప్లీజ్ ఆశా, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నిన్ను వదిలి నేను ఉండలేను శివ, ప్లీజ్ నన్ను వెళ్ళమని మాత్రం అడగొద్దు. ఐ లవ్ యూ, ట్రై టు అండర్స్టాండ్. అయినా నాకేం జరుగుతుందో నన్ను నీకంత భయం ఉన్నప్పుడు నీ దగ్గర కన్నా ఎక్కువ సేఫ్టీ నాకెక్కడ దొరుకుతుంది? నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వస్తా. క్యా బాత్ హై? కుచ్ నహీ భాయ్. ఇప్పుడు ఏమిటి? ముత్తు పెళ్ళి. కాలేజీలో ఉన్నప్పుడు పెళ్ళంటే బియ్యం ఏరడం వంట చేయడం ఇవన్నీ నీ వల్ల కాదన్నావుగా, మరి ఇప్పుడేం చేస్తావు? ఇష్టం అయితే అన్నీ బాగానే ఉంటాయి. నా పేరు షణ్ముగరావు, డైమండ్ బారన్ రెస్టారెంట్కి ఓనర్ని. భవానీ మనుషులు నా బార్కి వచ్చి తప్ప తాగి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అడిగితే దౌర్జన్యం చేస్తారు. నాకు నా బార్ మీ ఎండలో ఉందని పేరు కావాలి. మీరు కాదంటే బార్ అమ్ముకుని వెళ్ళిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు మనకు హఫ్తా కట్టుడు బంద్ చేసిండు. సెంటర్లో ఉన్న షాప్లో మన పోరాగాళ్ళని లెక్క చేస్తలేరు. వర్కర్స్ యూనియన్స్తో పాటు స్టూడెంట్స్ యూనియన్ కూడా శివగాంతో జాయిన్ అయిపోయింది. హలో ఆశా. అన్నయ్య కూర్చో కూర్చో. ఏంటి ఈ మధ్య నువ్వు రావటం మానేశావు, అంత బిజీయా? అబ్బే బిజీ ఏం లేదు, నిజం చెప్పాలంటే ఈ మధ్య మాకు అసలు పంతకిపోయింది. అదేంటి? ఏముందమ్మా, ఈ ఊళ్ళో మా డిపార్ట్మెంట్కి సగం పనులు కల్పించేది భవానీ వాడి మనుషులే. శివ వచ్చాక ఈ ఊళ్ళో రౌడీజర్ తగ్గి జనం అంతా హాయిగా ఉన్నారు. దానికి నేను సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వట్లేదు. ఏమ్మా? కాలేజీలో చదివే రోజుల్లో ఊళ్ళో ఉన్న రౌడీజాన్ని ఎదిరించే వాళ్ళంటే ఎంతో ఇష్టపడేదాన్ని. ముఖ్యంగా శివ అంటే ఇష్టం పెరగడానికి అదొక కారణం. కానీ పెళ్ళయ్యాక నాలో స్వార్థం పెరిగిపోయింది. ఊళ్ళో వాళ్ళు ఎలా పోతే మనకే మనం బాగుంటే చాలు అనిపిస్తుంది. శివతో తన దారి మార్చుకోమని మాత్రం నేను చెప్పలేను. అలా చెప్తే తనకి నా మీద ఉన్న గౌరవం పోతుంది. కానీ శివ నాకు కాకుండా పోతాడేమోనని చాలా భయంగా ఉందనే. Thank you.
ఏం కావాలి? శివాని కలవాలి. ఏయ్, ఆయన ఎవరు అనుకున్నావు? శివగారు అన్నయ్య. రేపటి కల్లా పని జరగకపోతే కాళ్ళు చేతులు తీసేస్తానని చెప్పు. మీ అన్నయ్య గారు వచ్చారు. తర్వాత ఫోన్ చేస్తాను. చిన్నానా. హాయ్ కీర్తి, ఎలా ఉన్నావమ్మా? రా అన్నయ్య. వదిన ఎలా ఉంది? బాగుంది. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా, కూర్చో. మా పెళ్ళైన తర్వాత మీరు ఇదే రావడం. హాయ్ స్మార్టీ, అమ్మరాలేదా? రాలే, మరేమో చిన్నాను చూడాలని మేమిద్దరం వచ్చాం. అయితే పో, నా కోసం రాలేదన్నమాట. కాదు కాదు, ఇద్దరి కోసం. మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తా. చిన్నానంటే అందరికి భయం ఉంటుందా? ఎవరు చెప్పారమ్మా? మా ఫ్రెండ్ వాళ్ళమ్మ ఇంకెవరితోనో చెప్తుంటే నేను విన్నాను. నిజమేనా? అందరి సంగతి నాకు తెలీదు, కానీ నాకు మాత్రం భయం లేదు. విని, మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళిపోతున్నాను తెలుసా? ఆ చదివేదో పూర్చేసి నలుగురికి ఉపయోగపడి ఉద్యోగం చేయొచ్చు కదా. అయినా ఈ గొడవలన్నీ మనకెందుకురా? నా మాట విని మీ ఇద్దరు కూడా మాతో వచ్చేయకూడదు. అన్నయ్య, నేనున్న పరిస్థితిలో బయటికి రావాలన్నా రాలేను. ఈ ఊరు వదిలి వెళ్ళాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడిని. ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడున్నాను. నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కన్నా భవానీ లాంటి ఒక్కడిని నాశనం చేస్తే చాలు, 100 మందికి ఉపయోగపడతాను. ప్లీజ్ నన్ను మాత్రం రమ్మనద్దు. నీకు మంచి ప్రెజెంట్. మరి నాకేస్తున్నావు అంటే ఇది మీ ఇద్దరికి. చిన్నా లేనప్పుడు నువ్వు ఆడుకో, వచ్చాక ఇద్దరు కలిసి ఆడుకోండి. మేము వెళ్ళొస్తామమ్మా. పాషా, అన్నయ్యను కార్లో డ్రాప్ చేసిరా. చిన్నాని టాటా చెప్పు. బాయ్. బాయ్ కీర్తి. అవును, మీ అన్నయ్య గారికి ట్రాన్స్ఫర్ అయిందట్టుగా. నేనే చేయించాను. నాకున్నది నువ్వు మా అన్నయ్య వాళ్ళు. నాకు మా అన్నయ్యకి పడదని భవానీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎంతకాలం వాళ్ళు అలా అనుకుంటారో నాకు తెలియదు. గొడవలు లేవని తెలిసిన వెంటనే నన్ను చంపడం కోసం మా వాళ్ళని అడ్డం పెట్టుకుంటారు. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండలేను, అలాగని వాళ్ళని వచ్చి నా దగ్గర ఉండమనిలేను. అందుకే అన్నయ్యని ట్రాన్స్ఫర్ చేయించడమే సేవ్ అనిపించింది. కానీ నాకేమైనా జరిగితే అందరికన్నా నష్టపోయేది నువ్వే. నా దారి మార్చుకోమని అడుగుతావని చాలాసార్లు అనుకున్నాను, కానీ నువ్వు ఎప్పుడూ అడగలేదు. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఐఎమ్ రియలీ లక్కీ. నన్ను అసలు ప్రచారం చేసుకునేవలేదు. మా కుర్రాళ్ళు పోస్టర్లు అంటించడానికి వెళ్తే కొట్టి పంపించారు. నేను ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా అలర్ట్ చేసి జనాన్ని చెల్లాచెదర చేసేవాళ్ళు. ఇప్పుడు నేను వచ్చింది మీ సహాయం తీసుకునే వాళ్ళేదో చేద్దామని కాదు. ఎలక్షన్లో పోటీ చేయడానికి, ప్రచారం చేసుకోవడానికి నాకు హక్కు ఉంది కదా. దయవుంచి నాకు అవకాశం కల్పించండి. ఇంతకీ మీకు ఆపోజిషన్ ఎవరు? మాచిరాజు గోవిందరావు.
ఈ శివగారి పేరు మొదటిసారిగా సంవత్సరం క్రితం విన్నానయ్యా కాలేజీ ఎలక్షన్స్ లో భవానీ గారి క్యాండిడేట్ కి ఆపోజిట్ గా తనే నిలబడుతున్నాడనో తన తరఫున ఎవరు నిలబెడుతున్నారనో చెప్పారు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడేమో ఆడు భవానీ గారి కంటే పవర్ఫుల్ అయిపోయాడని మీరు చెప్తున్నారు ఈడు జనార్దన్ సపోర్ట్ చేస్తున్నాడా ఒక్కసారి భవానీకి ఫోన్ చేయి భవానీ శివగాడి సంగతి ఏంటి ఆడి పేరేనా ఇన్నావా లేకపోతే ఆడి ఎవడో కూడా నేనే చెప్పాలా తెలుసు ఏంటయ్యా నీకు తెలిసింది తెలిసి నువ్వేం చేస్తున్నావో అని ఆడి పేరు రామకోటి రాస్తున్నావా పరాయూరు నుంచి వచ్చిన ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్ కుర్రాడు మీ కళ్ళ ముందే పెద్దోడైపోతున్నాడంటే నీకు సిగ్గు లేదు నాకు వారు రోజు టైం ఇవ్వండి వాడి పేరు వినపడకుండా వచ్చేస్తాను వారం రోజులు సరే ఏడు నాకు కొంచెం డబ్బు కావాలి నాన్నజీ హలో నేను చెప్పే జాగ్రత్త విను గణేష్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు వాడి అడ్రస్ కావాలంటే 10,000 పట్టుకుని వెంటనే ఓరోసి బారుకురా ఆయన లేరు ఏదో యూనియన్ మీటింగ్ ఉందని బయటికి వెళ్ళారు నీకు తెలీదా నేను ఇప్పుడే బయట నుంచి వచ్చాను ఓ రావడానికి లేట్ అవుతుందన్నారు సరే నేను వస్తాను డబ్బు తెచ్చావా ముందు అడ్రస్ ఇవ్వు ఊర్మిళ బాల ఫస్ట్ ఫ్లోర్ రెండో రూమ్ లో ఉన్నాడు ఐదేళ్లుగా విశ్వనాథన్ బాడీగార్డ్గా పనిచేస్తూ 10,000 కోసం నా కమిషన్ ఎన్నెలా నమ్ముతాను అనుకున్నావు నువ్వు వీళ్ళకి ఫోన్ చేసిన విషయం కూడా నాకు తెలుసు బ్యాడ్ లక్ శివ వస్తాడు అనుకున్నాను లేదు పెన్నే ఉండి ప్లీజ్ దీన్ని ఎలాగైనా పోస్ట్ చేయండి
ఆశ ఇదేమిటి గణేష్ ఊర్మిళా బారన్ రాసింది ఏమో నాకు తెలియదు జీప్ తీసురమను మీరు ఎలాగైనా నన్ను ఈ కేసులో నుంచి బయటికి లాగాలి నన్ను గాని కోర్టుకి తీసుకెళ్తే భవాని పేరు బయట పెట్టాల్సి వస్తుంది నానాజీ గణేష్ నోరుపితే మళ్ళీ మర్డర్ ఒకటే కాదు మనకు సంబంధించిన చాలా విషయాలు బయటపడతాయి ఎట్టి పరిస్థితుల్లోనో గణేష్ కోర్టుకి వెళ్ళడానికి వెళ్ళలేదు అయితే రాత్రికి గణేష్ తప్పించుకునే ఏర్పాటు చేయమంటారా వద్దు అతను బ్రతుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే హలో సర్కిల్ 3 పోలీస్ స్టేషన్ సార్ డబ్బిల్పడ చేసుకోవాలి దగ్గర మర్డర్ జరిగింది మీరు అర్జెంటుగా రావాలి ఇప్పుడే వచ్చేస్తున్నా శంకర్ Come on.
ఇప్పటికైనా తెలిసిందా మీ పోలీస్ కస్టడీ ఎంత సేఫ్టీయో మీరేం కంగారు పడకండి గణేష్ నా దగ్గరే ఉన్నాడు రేపు పొద్దున కోర్ట్ టైంకి అతన్ని మీకు అప్పగిస్తాను వారం రోజులు టైం ఇవ్వండి ఆ శివగారి పేరు కూడా వినిపించకుండా చేస్తాను అన్నావు ఏం చేసావు నీ మనిషిని ఎవన్నో వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఏం చేయాలో తోచక నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు సర్లే జరిగిందేదో జరిగిపోయింది నేను వెళ్ళి శివను కలిసి వస్తాను మాచిరాజు గారు వచ్చారని చెప్పు గణేష్ నూరిపిన వెంటనే భవానీ గారి పని అయిపోతుంది అతన్ని కోర్టుకు తీసుకెళ్లకుండా తప్పకుండా ఆపటానికి ట్రై చేస్తారు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆ విషయంలో మీరేం వరి అవ్వద్దు గణేష్ కాపలాగా మన వాళ్ళని 50 మంది ఉంచాను వాడు ఎక్కడుంది కనుక్కోవటం వాళ్ళ వల్ల కాదు సార్ మీకోసం మాచిరాజు గారు వచ్చారు అరే శివంటే నువ్వా బాగా చిన్న కుర్రాడివి కసి మంచిని తెప్పించవయా నీతో చిన్న పనుండి వచ్చాను మీరు వచ్చిన పని ఏమిటో నాకు తెలుసు ఏంటి గణేష్ని వదిలిపెట్టు అని అడగడానికి వచ్చాను అనుకుంటున్నావా కాదు వాడిని కోర్టుకి ఎక్కించు జైల్లో పెట్టించు అవసరం అనుకుంటే నరికి అవతల పారి నాకేం అభ్యంతరం లేదు శివ భవానీ నా తాలూకు అని తెలిసి కూడా వాడి మనుషుల్ని కొట్టావు నేనేమన్నా అన్నానా నా అపోజిషన్ జనార్దన్ని సపోర్ట్ చేశావు నేనేమైనా చేశానా లేదే రేపు నువ్వు ఆ భవానీ గారిని మర్డర్ చేసినా నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకో తెలుసా వాడికంటే నీకెక్కువ వర్తుందన్న సంగతి నాకు తెలుసు కాబట్టి ఈ భవానీ గణేష్ ఈ చెత్తని తిందుకు కానీ అసలు విషయానికి వద్దాం చాలా రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నానయ్యా ఇప్పటికి టైం కుదిరింది నా గురించి నువ్వు వినే ఉంటావు ఈ లాయర్లు పోలీసులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ నా గుప్పెట్లో ఉన్నారయ్యా మన ఇద్దరం కలిసామనుకో ఈ ఊరు నిలయచ్చు ఏమంటావు ఇంకా నువ్వేం మాట్లాడకు నీకు కావలసిన విషయమంతా నేను చూసుకుంటాను చేయగలుపు పొద్దున లెగిస్తే పేపర్లోనూ టీవీల్లోనూ స్టేజిల మీద గూండాయిజం నశించాలి లాన్ ఆర్డర్ బాగుపడాలి అని అరుస్తూ ఉంటావు నీ దృష్టిలో నేను ఒక రౌడీని అసలు నీకు నాతో పనేమిటి నీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీయాలి ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నామంటే చెప్పు తీసుకుని కొడతాను గెట్ అవుట్ చిన్నాను బిలు లేడండి అరే నిన్నటి నుంచి కనపట్టలేదే కనుక్కోండి ఎక్కడికి వెళ్ళాడు అలాగే మాచిరాజుతోనే కాలేదు ఇంకేమంతునైతుంది పోనీ ఒక 100 మంది తీసుకెళ్ళేమన్నా చేద్దామన్నా కూడా ఆ గణేష్ని ఆడ రాసినో తెలుస్తలేదు నాన్నజీ శివ ఎక్కడికి వెళ్తున్నా మన వాళ్ళని అతను ఫాలో అవ్వను చెప్పు అభ్యంతరం లేదు కానీ తాగితే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అయితే మానే మానేస్తే ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి హలో ఏంటన్నయ్యా ఇప్పుడే వస్తాను ఆశ కీర్తికి బాగాలేదంట వెళ్ళి చూసొద్దాం పద
రావాలి. హాయ్ చిన్నన్నా. ఎలా ఉన్నావమ్మా? ఐ యామ్ ఆల్ రైట్ చిన్నన్నా. హాయ్ స్వాతి. హలో పిన్ని. ఎంతసేపు అయింది శివ వచ్చి? ఇప్పుడే అన్నయ్యా. ఏమ్మా బాగున్నావా? కూర్చోండి. మోహన్ ఆ ఎల్లెవరితో కనుక్కో. ఇంత జ్వరంలో కూడా ఏమిటమ్మా? అంత లేదులే, సగా యాక్టింగ్ చేసా. కొంచెం తగ్గినట్టుందే. ఫోన్ చేసేసరికి కంగారు పడ్డాం. 103 దాకా టెంపరేచర్ వచ్చిందిరా. నువ్వు రాకపోతే మందేసుకొని పాలు తాగనని ఒకటే గొడవ. దాంతో నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. పర్వాలేదన్నయ్య. ఆశ, ఇంక బయలుదేరుతావా? అదేమిట్రా, ఈ రాత్రికి ఇక్కడే ఉంటారనుకున్నాను. లేదన్నయ్య, రేపు పొద్దున్న కోర్ట్ టైమింగ్ నేను అక్కడ ఉండాలి. చాలా ముఖ్యమైన పని. పని అయ్యాక వీలైతే సాయంత్రం వస్తా. వెళ్దామా? వెళ్ళొద్దు చిన్నన్నా, నాకు ఏడుపు వస్తుంది. ఏడుస్తే నేను రాను. అయితే సరే, రేపు వస్తావుగా? వస్తా. ప్రామిస్? గ్యారంటీ. శివ వాళ్ళ అన్న పాపకు బాగాలేకపోతే సూనికి పోయిండంట. మరి వాళ్ళ అన్నకి షోకు పడుదన్నావు? నాకేం తెలుసు, జడి వాళ్ళు చెప్పిందే చెప్పినా. నేనేమన్నా అబద్ధం ఆడుతా? కాదులే చెప్పుకో. వెళ్ళి ఆ పాపని తీసుకురమ్మను. కానీ వెళ్ళు. ఎవరండి మీరు? పాపం తీసుకొచ్చిన సంగతి అలాగే తెలిసేటప్పటికే గణేష్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసేసానంట. నీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. పోలీసులు ముందు ఇడికే వస్తారు. నువ్వు వీడు ఉంటే డేంజర్.
మీతో నాకు శత్రుత్వం లేదు. మర్యాదగా చెప్పండి, భవానీ ఎక్కడ? ఐ యామ్ సారీ, నేనేం చేయలేను. అంటే చెప్పాను కదయ్యా, అరెస్ట్ వారెంట్ మాఫీ చేయించడం నా వల్ల కాదు. నా మాట విని పోలీసులు ఇక్కడికి రాకముందే పారిపో. మాచిరాజ్ గారు, నేను దొరికిపోతే మీకు కూడా డేంజర్. ఆహా, అంటే నేను నీతో చేయించుకున్న తప్పుడు పనులన్నీ వాళ్ళకి చెప్తానంటావు? అది నమ్మేసి వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తారని నీ ఎదవ ఐడియా? చూడు భవానీ, నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నావు. నువ్వు రోడ్డు సైడ్ గూండావి, నేను రేపో మాపో కాబోయే మంత్రిని. నా మాట నమ్ముతారా, నీ మాట నమ్ముతారా? నువ్వు నన్నేమీ చేయలేవు. కావాలంటే మైకి పట్టుకుని అరు, నాకేమీ కాదు. హలో,
Oh.